హలో వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఛానల్ ఈరోజైతే మనం రాగి ముద్దనయితే తయారు చేసుకుందామండి అయితే మనం రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం రైస్ వేసి మె రైస్ మెత్తగా అయ్యే వరకు ఉడకబెడదామండి దాంట్లో అయితే రాగి పిండిని ఒక కప్పు రాగి పిండిని తీసుకొని ఈ విధంగా రైస్ ఉడికిన తర్వాత ఇలా కలుపుకుంటూ పోసుకుంటూ ఉందామండి గడ్డలు కట్టుకుండా అయితే అలా తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది లేకపోతే గడ్డలైతే కడుతుంది అలా తిప్పుతూ పోసుకుంటూ ఉంటూ ఉండాలి ఈ విధంగా అయితే మనం రాగి ముద్దనైతే తయారు చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే రాగి ముద్ద ప్రిపేర్ అయిపోతుంది ఎంతో ఆరోగ్యకరమైన రాగి ముద్దనైతే మనం తయారు చేసుకుందాం అండి రాగి ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెయిర్ మన హెయిర్కి అయితే రాగి చాలా మంచిదండి రాగి హ్యాస్ లోడ్స్ ఫర్ కాల్షియం ప్రివెంట్ యువర్ స్కిన్ ఫ్రమ్ ఏజనింగ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా దీన్ని అయితే మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకొచ్చండి లంచ్లో తీసుకుంటే చాలా మంచిది ఈ రాగి ముద్ద ఈ రాగి ముద్దలో ఎనీ కర్రీ ఏ కర్రీ అయినా కూడా సెట్ అయిపోతుందండి మనమైతే చికెన్ మటను నాన్ వెజ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది తలకాయ కర్రీ లేదా పాయ ఇటువంటివి కూడా తయారు చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ రాగి ముద్ద నేనైతే ఈరోజు నేను చికెన్ కర్రీనైతే చికెన్ పాలకూర కర్రీని అయితే తయారు చేసి దీంట్లో కాంబినేషన్గా అయితే పెట్టబోతున్నానండి ఈ విధంగా అయితే మనం రాగి ముద్దనైతే తయారు చేసుకున్నామండి కొలెస్ట్రాల్ కూడా ఇది అరికడుతుంది కాల్షియం అయితే ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఫైబర్ కూడా ఉంటుంది ఇదిగోండి మనకైతే ఇది రోజు మనం లంచ్లో అయితే రైస్ని అవాయిడ్ చేసి తీసుకున్నట్లయితే మన బాడీ అయితే చాలా తేలిగ్గా అయితే ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలామంది కూడా రాగి వాడుతూనే ఉన్నారు ఇదిగోండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన దాంట్లో కొంచెం నెయ్యి అయితే మనం కలుపుకుందాము చూడండి ఇలా శుద్ధలాగా అయిపోయింది కదా దీంట్లో రైస్ రాగి నేనైతే సాల్ట్ కూడా వేయలేదండి మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు ఎందుకంటే కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే సాల్ట్ వేయలేదు ఈ విధంగా అయితే మనం ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కలుపుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము ఎవరైనా అయితే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి బెల్లైక్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుందండి ఈ విధంగా మనం ప్లేట్లో అయితే దాన్ని తీసుకొని తడి చేయి చేసుకొని ఈ విధంగా అయితే తడి చేయి చేసుకుంటూ చేయి కాలకుండా ఈ విధంగా మనం ముద్దలాగా తయారు చేసుకుందామండి రాగి ముద్దని చాలా ఈజీ అండి ఆరోగ్యం అయితే మాత్రం చాలా దీనికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న రాగిని అయితే మనం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అన్నిటికంటే మన స్కిన్ అయితే మాత్రం ఎంగుగా ఉంటుందండి వెయిట్ లాస్ అవుతారు ఎంగుగా ఉంటుంది ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏం లేదు కాబట్టి మనం ఈ రాగి ముద్దని అయితే ప్రిపేర్ చేసుకొని మన ఆహారంలోకి భాగంగా అయితే తీసుకుందాం ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఎనీమియా ఉన్నవాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు రక్తహీనత ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం ఇలా తీసుకొని ఉండలుగా తీసుకొని మనం పెట్టుకోవచ్చండి దీంట్లో అయితే నేను పాలకూర చికెన్ అయితే కర్రీ నేను తయారు చేశానండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి పాలకూర అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అటువంటి పాలకూరను దీంట్లో అయితే నేను తయారు చేస్తున్నానండి కర్రీగా ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం పాలకూరలో అయితే ఐరన్ ఎక్కువగా ఉంటుందండి మన కంటికి అయితే చాలా మంచిది గుడ్ ఫర్ యువర్ హెల్త్ అటువంటి పాలకూరని నేను చికెన్లో అయితే ప్రిపేర్ చేసి దీంట్లో అయితే కాంబినేషన్గా అయితే పెడుతున్నానండి చూడండి ఎంత బాగుందో అసలు చక్కగా ఎంత ఆరోగ్యకర చూస్తేనే తినాలి అనిపిస్తుంది ఇంత ఆరోగ్యకరమైన రాగిని అయితే మీరు ఆహారంలో ఒక భాగంగా అయితే చేసుకోండి ఈజీగా అయితే చేసుకోవచ్చు కదండి ఈజీగా చేసుకోవచ్చండి రాగి పిండి మనకి మనమైతే కావాలంటే పట్టించుకోవచ్చండి లేదంటే మనకు మార్కెట్లో కూడా పెద్ద పెద్ద మాస్లో కూడా మంచి రాగి పిండిని అయితే అమ్ముతారు మధ్యలో అలా రందరం చేసుకొని దాంట్లో అయితే ఇంకా నెయ్యి కావాలి అనుకున్న వాళ్ళు నెయ్యి అయితే పోసుకోవచ్చండి చూసారా ఈ విధంగా ప్రిపేర్ చేస్తారంటే చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి ఆకుకూర కూడా ఇలా